అచ్చా, వెరీ గుడ్. మీ మీ గురుగారి పేరు? అచ్చా, ఇక్కడ మీరు ఏ పాట మీద పర్ఫార్మ్ చేయడం జరిగింది? మేము అహనపల్లి అంట, ఇంకా మహానటి సావిత్రి క్యారెక్టర్ నాది, అండ్ మాకు చాలా మంచిగా అనిపించింది పర్ఫార్మ్ చేస్తూ, అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. అచ్చా, మీరు ఎప్పటి నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నారు గురుగారి దగ్గర? ట్రైనింగ్ నుంచి ఐ థింక్ 2 ఇయర్స్. అచ్చా, మీ ఎడ్యుకేషన్ ఏమి నడుస్తుంది? నాది 7th క్లాస్. అచ్చా, ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడైనా పర్ఫార్మెన్స్ చేశారా? టెంపుల్ దగ్గర చేశారు. అక్కడ ఏం పర్ఫార్మ్ చేశారు? అక్కడ ఏ క్యారెక్టర్ చేశారు? అక్కడ క్యారెక్టర్ కాదు, నార్మల్ డాన్స్. ఓకే, సూపర్. అచ్చా, డాన్స్ లో మీకు ఏవేవి వస్తుంది? నాకు వెస్టర్న్ క్లాస్. అచ్చా, వెస్టర్న్ అండ్ క్లాసికల్. అచ్చా, ఈరోజు మీ పర్ఫార్మెన్స్ ని కానివ్వండి, మీ గెటప్ ని కానివ్వండి, ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు. ఎందుకంటే చాలా కష్టపడింది ఇది ఇలా రాదని. అయితే మీకు ఎలా అనిపించింది? చాలా మంది మెచ్చుకున్నారు మిమ్మల్ని, మీకు తెలీదు, మీకు ఎలా అనిపించింది? సూపర్. అచ్చా, పెద్దోళ్ళు చేతి మీదుగా బహుమతి అందుకోవడం, అవార్డు అందుకోవడం, హౌ డు యూ ఫీల్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ మూమెంట్? ఓకే, మీ డ్రీమ్ ఏంది? మీరు పెద్ద ఏమి అవ్వాలనుకుంటున్నారు? ఆహా, ఇంకా సూపర్ సూపర్. పాప గారి పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు. ఆమె ఎక్స్ప్రెషన్ కానీ, ఆమె గెటప్ కానివ్వండి, ఆమె పర్ఫార్మెన్స్ కానివ్వండి. అయితే మీకు ఎలా అనిపించింది? ప్రతి ఒక్కరు మెచ్చుకుంటుంటే మీకు హౌ డు ఫీల్? చాలా సంతోషంగా అనిపించింది అండి. నిజానికి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నేను చూడలేదు, కేవలం తీసుకెళ్ళడం తీసుకురావడం చేశాను. స్టేజ్ మీద చూసేటప్పటికి నిజంగా అరే ఇంత బాగా ప్రాక్టీస్ చేశారా, ఇంత బాగుంది ఈ క్యారెక్టర్ అని చెప్పి నేనే ఆశ్చర్యపోయానండి. అలాంటిది బయట వాళ్ళు ఇంకా ఆనందిస్తారు అనుకుంటున్నాను. అచ్చా, ఈ రోజు పాప గారు పెద్దల చేతి మీదుగా బహుమతి అందుకోవడం కూడా జరిగింది, మీకు ఒక తండ్రిగా ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్. అంటే తనకి ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ లో మనం ఎంకరేజ్ చేస్తే డెఫినెట్ గా పిల్లలు దాంట్లో అద్భుతాలు సృష్టిస్తారని మనకి అది ప్రూవ్ అవుతుంది అండి ఎవ్రీ టైమ్. సో ఆ విధంగా నాకు చాలా హ్యాపీగా ఉందండి. సూపర్. అచ్చా, పాప గారు డాక్టర్ కావాలని తన ఒపీనియన్ చెప్పారు. మీరు ఎక్కడ వరకు ఉంటుంది మీకు ఆపరేషన్? ఎలా ఉంటుంది మీ సపోర్ట్? ఉంటుంది సార్, ఫుల్ సపోర్ట్ ఉంటుంది. తనకి ఏం కావాలో అది నేను తప్పకుండా చదివిస్తాను. సూపర్. అంతవరకు తీసుకెళ్తాను. సూపర్. అచ్చా, పాప గారు ఎడ్యుకేషన్ తో పాటు ఈ ఈ రంగంలో కూడా ముందుకు తీసుకెళ్తారా? తీసుకెళ్తానండి. ఎందుకంటే పాప పాటు రెండు ఇంత తక్కువ టైంలో చిన్న వయసులో పెద్దోళ్ళు చేతులుగా బొమ్మ ఎందుకంటే ఒక గొప్ప పేరు సంపాదించుకున్నారు. అవును సార్, అది ఎంత మెచ్చుకున్నా తక్కువనే. అవును సార్, అవును సార్. అయితే ఈ పాప గారి ఫ్యామిలీలో కానీ మీ ఫ్యామిలీ కానీ ఈ రంగంలోకి వేరే వాళ్ళు కూడా ఉన్నారా ఈ ఫీల్డ్? లేదు సార్. అచ్చా, ఈ ఫీల్డ్ ఎవరు లేరు సార్. అచ్చా, ఇంకా ఈ అవకాశం ఇచ్చిన ఈ సిరాజ్ అకాడమీ వాళ్ళకి, ఆ సన్నిధకి కానివ్వండి, అరుణజకి కానివ్వండి, గురుగారికి కానివ్వండి, మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? తప్పకుండా సార్. ఈ సిరాజ్ అకాడమీ అనే వాళ్ళు చాలా మంది టాలెంట్ ఉన్న పిల్లల్ని గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా తీసుకొచ్చి అందరికీ ఆ రంగంలో వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకు వేదిక కల్పిస్తున్నారు. ఇక్కడ ఎక్కడో రిమోట్ ఏరియాలో ఉన్న కళాకారులు చిన్నపిల్లలకి రవీంద్ర భారతి లాంటి మహోన్నతమైన వేదికను అందించి దానిపైన ప్రదర్శింపజేసి 10 మంది ప్రముఖుల ముందు వాళ్ళ ప్రతిభను వెలుగు చూపేలా చేస్తున్నటువంటి ఈ అకాడమీకి మనం ఎంత చెప్పినా తక్కువేనండి. నిజానికి మాకు కూడా ఇది అవకాశమే. హైదరాబాద్ కూడా మాకు ఇది అకాడమీ ద్వారానే మేము హైదరాబాద్ రాగలిగాం, ఇక్కడ ఈ అవార్డు అందుకోగలిగాం అండి. చాలా సంతోషంగా ఉంది. అలాగే మీ ఛానల్కి కూడా మా లాంటి వాళ్ళని వెలుగు చూపిస్తున్న మీ ఛానల్కి కూడా ఎంతో మంది కళాకారులు చూపిస్తున్నా మీ ఛానల్ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.